గ్రీకు నేషనల్ గీతమైన హైమన్ టు లిబర్టీకి 158 వచనాలు ఉన్నాయి. ఈ గీతాన్ని సైప్రస్ వారి జాతీయ గీతంగా కూడా ఉపయోగిస్తున్నారు. మొహమ్మద్ అనే పేరు ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన పేరు. లీ అనే పేరు అత్యంత ప్రాచుర్యం పొందిన చివరి పేరు. మీరు యూట్యూబ్లో ప్రతి వీడియోని చూడాలని అనుకుంటే ఆ వీడియోలన్నీ చూడడానికి 55 కోట్ల గంటలు పడుతుంది. అంటే ఇప్పుడు వరకు మీరు చూసిన వీడియోలు కాకుండా అంటే రోజుకి కొన్ని 100ల వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి కదా, ఆ వీడియోలు చూడడానికే మీకు టైం సరిపోదు. సో బేసికల్లీ మీరు యూట్యూబ్లో ఉన్న ప్రతి ఒక్క వీడియోను చూడలేరు. రష్యాలో బియర్ 2011 వరకు సాఫ్ట్ డ్రింక్గానే పరిగణించబడిందంట. చైనాలో హైవే మీద 110 ట్రాఫిక్ జామ్లు 10 రోజుల పాటు కంటిన్యూగా కొనసాగాయి. అంటే రోజుకి 0.6 కిలోమీటర్ల వేగంతో కార్లు మూవ్ అయ్యాయి. ప్రపంచంలో లార్జెస్ట్ నేచురల్ బ్రిడ్జ్ గూగుల్ ఎర్త్ క్యాచ్ చేసి స్కాన్ చేసిన దాకా ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు అది ప్రపంచంలో అతిపెద్ద నేచురల్ బ్రిడ్జ్గా రికార్డ్స్లో ఉంది. మన కళ్ళు సంవత్సరానికి 4.5 లీటర్స్ నీరుని విడుదల చేస్తుంది. మనం ఏడ్చినా ఏడవకపోయినా మన కళ్ళు ఎప్పుడూ తేమగానే ఉంటాయి. కొన్నిసార్లు మన కంట్లో నీళ్లు ఎక్కువగా ఉన్నట్లయితే కళ్ళు మంటలు అనేవి వస్తూ ఉంటాయి. అప్పుడు వాటిని మనం నలపడం ద్వారా మన కంట్లో ఉన్న నీరు బయటకు వస్తుంది. స్పానిష్ ప్రజలు న్యూ ఇయర్ రోజున రాత్రి 12 గంటలకి 12 ద్రాక్ష పళ్ళని తింటుంటారు. ఎందుకంటే ఆ 12 ద్రాక్ష పళ్ళని తినడం వల్ల వారు సంవత్సరం మొత్తం హ్యాపీగా ఉంటారని వాళ్ళ యొక్క నమ్మకం. జపాన్లో కిట్క్యాట్ ఎక్కువగా పాపులర్ అవడానికి కారణం ఈ కిట్క్యాట్ పదంలాగే జపాన్లో ఒక పదం ఉంది. అదేంటంటే కిటో క్యాట్స్. ఈ పదం యొక్క మీనింగ్ ఏంటంటే మీరు ఏదైనా సాధించవచ్చు అనే అర్థం వస్తుంది. న్యూజెర్సీలో ఎవరైనా ఏదైనా క్రైమ్ చేసేటప్పుడు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకోవడం నేరం కాదు. అక్కడ నేరం చేసేటప్పుడు బుల్లెట్ ప్రూఫ్ వేసుకొని నేరం చేయవచ్చు. ఈ ప్రపంచంలో అత్యంత విషపూరితమైన కప్ప చాలా చిన్నదిగా కేవలం 10 సెంటీమీటర్లే ఉంటుంది. దానికి ఎవరైనా హాని చేయాలని చూస్తే ఆ కప్ప తనను తాను రక్షించుకోవడానికి దాని శరీరం నుంచి విషం విడుదల చేస్తుంది. క్రియేటివ్ థాట్స్ ఎవరికైతే ఎక్కువగా వస్తుంటాయో వారు నైట్ చాలా ఆలస్యంగా పడుకుంటారట. అలాగే ఉదయాన్నే త్వరగా లేవడానికి కూడా ఇష్టపడరంట. చాలా లేటుగా లెగుస్తుంటారట. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ జంతువులు నిద్రపోయేప్పుడు అవి చేతులు పట్టుకొని నిద్రపోతాయట. ఎగ్జాన్ వాల్టేజ్ అనే చమురు నౌక అలస్కా తీరాన నేలకు ఢీకొన్నప్పుడు ఆ నౌకలో ఉన్న చమురు అనేక జంతువుల్ని చంపేసిందంట. లెక్కించబడిన దాని ఆధారం ప్రకారం 580,000 పిట్టల్ని, 5,500 నీటిలో ఉండే జంగుపిల్లల్ని, 22 తిమింగలాల్ని హతమార్చిందంట ఆ చమురు నౌక. ఒక వ్యక్తి బాడీ మీద ఒకేసారి 12 లక్షల దోమలు వాలితే అతని శరీరంలో ఉన్న రక్తాన్ని మాత్రం ఒకేసారి పీల్చేయగలవట. ధూమపానం మరియు పొగాకు ఉద్యమాన్ని మొట్టమొదటిసారిగా నాజీలు జర్మనీ ప్రారంభించింది. ప్రపంచంలో ఉన్న డేటా మొత్తంలో 95% డేటా పేపర్లోనే ఉందంట. ఇప్పటికే మన దగ్గర చాలా టెక్నాలజీ ఉంది, అయినా కూడా మనం పేపర్ వాడకాన్ని తగ్గించట్లేదు. ఈ చెట్ల నరకడాన్ని ఎప్పుడు తగ్గిస్తారో ఏంటో. ఊసరు వెళ్ళి తన 2 కళ్ళని ఒకేసారి 2 వేరువేరు దిశలకి తిప్పి చూడగలదట. పైనాపిల్ని కనుక ప్రెగ్నెంట్ లేడీస్ తింటే అబార్షన్ అయ్యే ప్రమాదం ఉందంట. సో ఆడవారు ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు పైనాపిల్ని తినకూడదు. ఈ భూమి మీద ఎన్ని రకాల యాపిల్స్ ఉన్నాయో తెలుసా? రోజుకి ఒక్కొక్క రకమైన యాపిల్ని తింటే సుమారుగా అన్ని రకాల యాపిల్స్ని తినడానికి కనీసం 20 సంవత్సరాలు పడుతుందంట. ఫ్రెండ్స్, మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.